మంత్రులపై పెట్టిన కేసులు అధికార పార్టీని ఇరకాటంలో పడేశాయా? ఓ మంత్రి ఆవేశంగా చేసిన ప్రకటన ప్రభుత్వాన్ని చిక్కుల్లోకి నెట్టిందా? రోజురోజుకు తీవ్రమవుతున్న రైతుల ఆందోళన చూస్తుంటే ఇవే అనుమానాలు. అసలే సున్నితమైన అంశం కావడంతో ఎలా బయటపడాలని సదరు మంత్రి తర్జన భర్జన పడుతున్నారట. ఆదిలాబాద్ జిల్లాలో రైతులపై కేసులు పెట్టిన వ్యవహారం అధికార పార్టీని ముప్పు తిప్పలు పెడుతోంది. ఈ నెల రెండున ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లలో ధర తగ్గించడాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగారు రైతులు. మొదట 3 గంటల పాటు ఆందోళన చేసిన అధికారులు స్పందించకపోవడంతో రైతుల ఆగ్రహం కట్టలు తెగింది. కార్యాలయంపై రాళ్లతో దాడికి దిగారు. దీంతో దిగొచ్చిన మార్కెటింగ్ శాఖ అధికారులు స్థానిక వ్యాపారులతో మాట్లాడి ధర పెంచుతామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. ఇంతవరకు బాగానే ఉంది. మరుసటి రోజు ప్రెస్ మీట్ లో స్థానిక మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ మార్కెట్ యార్డులో ఆందోళన చేసింది రైతులు కాదని, వారి ముసుగులో టీడీపీ బీజేపీ కార్యకర్తలే దాడులు చేశారని చెప్పుకొచ్చారు. బాధ్యులపై కేసులు పెడతామని హెచ్చరించారు. ఇలా ప్రకటించిన కొన్ని గంటల్లో 50 మందికి పైగా రైతులపై కేసులు నమోదయ్యాయి. కొందరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అంతే, అన్నదాతలు మరోసారి రోడ్డెక్కారు. అటు జడ్పీ సమావేశంలోనూ ఈ కేసులపై రచ్చరచ్చ జరిగింది. అధికార పార్టీ సభ్యులే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని మంత్రికి వివరించారు. మరోవైపు ఈ వివాదం చినికి చినికి గాలివానైంది. రైతులు, రైతు సంఘాల నాయకులు, ప్రతిపక్ష నేతలు ఆందోళన బాటపట్టారు. ఆ రోజుకు సర్దుమణిగిన రైతుల ఆందోళన మంత్రి ప్రకటన తర్వాత కేసుల నమోదుతో మరో టోన్ తీసుకుంది. జిల్లాలో జరిగిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. మంత్రి ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని చిక్కుల్లో పడ్డారనే చర్చ నడుస్తోంది. రైతులపై కేసులతో జరిగిన డ్యామేజ్ అర్థమయ్యేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయిందన్న వాదన అధికార పార్టీలోనే వినిపిస్తోంది. టీడీపీ బీజేపీ కార్యకర్తలే రైతుల ముసుగులో దాడి చేశారని చెప్పిన మంత్రి వారిపైన కేసులు నమోదు చేసుకుంటే వివాదం ఇంత పెద్దగా అయ్యేది కాదని, రైతులపైనే కేసులు పెట్టి వారిని అరెస్టు చేయించడంతో ప్రభుత్వానికి మచ్చగా మారిందంటున్నారు. ఇప్పటికే రైతుల ఆందోళనలు, కేసుల వివరాలను మంత్రి హరీష్ రావు ఆరా తీశారని సమాచారం. కేసులను నిరసిస్తూ రైతులు, ప్రజా సంఘాలు, ప్రతిపక్షాల ఆందోళన ఉధృతమవుతూ ఉండడంతో నష్ట నివారణ చర్యలకు దిగినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కేసులు ఉపసంహరించే దిశగా ప్రయత్నిస్తామని కలెక్టర్ రైతులకు హామీ ఇచ్చారు. మంత్రి కూడా కేసులు ఉపసంహరణ ప్రక్రియపై దృష్టి పెట్టారని అంటున్నారు.